హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గడియారంలో రెండో పార్ట్ నేర్చుకుందాం. అయితే నా పేరు భరత్. మీరు ఈ ఛానల్ని మెయిల్లో పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్లో సహాయం చేయాలి అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై సందేహాలు ఏమైనా ఉంటే నాకు మెయిల్ ద్వారా మెయిల్ చేయండి. చూడండి, ఇంతకుముందు వీడియోలో మనం గడియారం యొక్క గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు అవి చేసే కోణం, వాటి గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం మూడు రకాల ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, 2-3 గంటల మధ్య ముళ్ళు కలుసుకునే సమయం ఎంత? రెండు మూడు గంటల మధ్య అంటే సపోజ్ చూడండి, ఇది గడియారం, రెండు మూడు అంటే గంటల ముళ్ళు సుమారుగా 2 పైన ఉంటుంది, నిమిషం ముళ్ళు కూడా మనం 2 మీద ఉండేటట్టు చూసుకోవాలి. యాక్చువల్ అయితే నిమిషం ముళ్ళు కరెక్ట్ 12 మీద ఉంటే 2 అవుతుంది అని అర్థం, కానీ ముళ్ళు నిమిషముల ముళ్ళు 2 మీద అంటే 10 నిమిషాలు వచ్చేసరికి గంటల ముళ్ళు కూడా కొంత జరుగుతుంది. కాబట్టి మనం ఎంత సమయం యాక్యురేట్గా మనం తెలుసుకోవాలి అనేది చూస్తే, చూడండి 2 గంటల అంటే 2 కంపల్సరీ అది పక్కన పెట్టేద్దాం. నిమిషముల ముళ్ళు 10 నిమిషాల వరకు మనకు మూవింగ్లో ఉంటుంది. 10 నిమిషాలు రాగానే మనకు ఎంత సమయంలో ఈ 2 ముళ్ళు కలుసుకుంటాయి అనేది మనం చూడాలి ఫస్ట్. అయితే ఇక్కడ చూడండి, నిమిషముల ముళ్ళు యాక్యురేట్గా 10 నిమిషాలు ప్రయాణం చేసింది. 10 నిమిషాలు ప్రయాణం చేసింది అంటే చూడండి, 60 నిమిషాలు నిమిషముల ముళ్ళు ప్రయాణం చేస్తే అది 55 నిమిషాలే గెయిన్ చేస్తుంది అని నిన్న మనం తెలుసుకున్నాం. ఎలా అంటే, ఒక ముళ్ళు 1 నిమిషం నుంచి 60 నిమిషం వరకు ప్రయాణించేసరికి గంటల ముళ్ళు కూడా 1 గంట ముందు కదులుతుంది. అంటే నిమిషంలో చూసుకుంటే 5 నిమిషాల ముందు కదిలేసింది అన్నమాట. సో ఇక్కడ నుంచే మనం కోణం చూడాలి. చూస్తే ఎంతైంది, 55 నిమిషాలే మనకు మూవింగ్లో యాక్యురేట్ గంటల ముళ్ళు పరంగా యాక్యురేట్లో వచ్చింది అని మనం అనుకుంటాం. సో సపోజ్ దీని ప్రకారమే చూడండి, ఇక్కడ నిమిషముల ముళ్ళు యాభై 55 నిమిషాలు గెయిన్ చేస్తే 60 నిమిషాలు ప్రయాణించినట్టు, మరి 10 నిమిషాలే గెయిన్ చేస్తే, నిమిషం ముళ్ళు 10 నిమిషాలే గెయిన్ చేస్తే ఎంత ప్రయాణించినట్టు? చూడండి, ఇంతకుముందు పాత వీడియోలో చెప్పినట్టు 10 × 60, ఇది ఫస్ట్ స్థానం, ఇది సెకండ్ స్థానం, ఇది థర్డ్ స్థానం తీసుకోవాలి. 10 × 60/55, 5 11 5 12, 120/11. దీన్ని మనం మిశ్రమ భిన్నంలోకి మార్చుకుంటే ఎట్లా తెలుసండి? తెలుసు కదా మిశ్రమ భిన్నం ఎట్లా మార్చాలి. 120 ని 11 తోటి భాగారం చేయాలి. 11 1 11 1, 0 దించేసుకుంటాం, అయినా పోలేదు కాబట్టి ఇక్కడ 0 వేసేసుకొని దీన్ని మనం శేషంగా ఉంచుకోవాలి. సో ఇప్పుడు చూడండి, 10
పూర్ణాంకం 10/11. నేను ఇంతకుముందు చేసి చెప్పానండి, ఇంతకుముందు వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే యాక్చువల్గా గంటల ముళ్ళు 2 పైన ఉంటుంది. అంటే 2 గంటల 10/11 సమయంలో నిమిషముల ముళ్ళు మరియు గంటల ముళ్ళు రెండు కలుసుకుంటాయి అనేది ఇది లెక్క అండి. అయితే ఇది మనం జనరల్గా చేసుకున్న లెక్క, దీన్ని మనం సూత్రం పరంగా కూడా చేసుకోవచ్చు. అయితే సూత్రం పరం కంటే ఇది చాలా ఈజీ ఉంటుంది, మనం కాంపిటేటివ్లో ప్రిపేర్ అవ్వడానికి కాంపిటేటివ్లో రాయడానికి కూడా తక్కువ సమయం పట్టుకునే లెక్క. అదే సూత్రం ఉందనుకోండి, ఆ సూత్రం ఎలా ఉంటుందంటే హెచ్ ప్లస్ 5H ఇంటూ 12/11. 12/11 అంటే ఇక్కడ చూడండి, ఇది సేమ్ ఇదే 12/11 అంటే 60/50 ఇదే, కానీ సింప్లిఫై చేసి 12/11 సూత్రం కదా, కాబట్టి కంపల్సరీ సింప్లిఫై చేయాల్సిందే. ఇక్కడ హెచ్ అంటే 2 గంటలు అవర్స్ కదా, తర్వాత ప్లస్ 5 × 2 = 12/11 సేమ్ సింప్లిఫై, దీన్ని సింప్లిఫై చేస్తే 120/11 వస్తుంది కదా, 2 + 120/11. 120/11 ఎలా రాయొచ్చు మనం, 120/11 సేమ్ దీని ఈజ్ ఈక్వల్ టు 2 + అంటే 2 గంటల 20/11 సింప్లిఫై 10/11 రాయొచ్చు. ఇదే లెక్క ఇది. సో ఇది సూత్రం గుర్తుపెట్టుకొని, సూత్రం బట్టి గుర్తుపెట్టుకొని అందులో సింప్లిఫై చేసి తప్పులు చేసి, తప్పులు చేయడం అంటే ఈ 55, 60 ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 55, 2 అనేది ఇంపార్టెంట్. అంటే 60 నిమిషాలు అది ప్రయాణిస్తే యాక్చువల్ అది ప్రయాణించిన దూరం 55 నిమిషాలే కౌంట్లోకి వస్తుంది అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ లెక్క మనకు వచ్చేది. ఇట్లాంటి లెక్క అంటే కలుసుకునే సమయం అనే లెక్క కంపల్సరీ దీని ద్వారానే వచ్చేస్తుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టేసుకుంటే అన్ని లెక్కలకు. ఇప్పుడు సపోజ్ 3 రకాల సమస్యలు ఉన్నాయనుకున్నాం, ఈ 3 రకాల సమస్యల్లో 3 రకాలుగా ఈ సూత్రాలు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఈ 55, 60 ఈ రెండు కనుక మనం గుర్తుపెట్టేసుకున్నాం అనుకోండి, ఈ 3 రకాల సమస్య కూడా ఒకటే లెక్క చేసేయచ్చు అనమాట. ఇది ఇప్పుడు చూడండి మరొక లెక్క, రెండవ లెక్క. 4-5 గంటల మధ్య ముళ్ళు లంబ దిశలో ఉన్నప్పుడు సమయం ఎంత అవుతుంది? సేమ్ 4-5 అంటే ఇప్పుడు చూడండి, ఇది 4 అప్పుడు నిమిషాల ముళ్ళు ఎంత ఉంటుంది? 5 ముళ్ళు. కానీ లంబ దిశలో ఉన్నప్పుడు మనం కనుక్కోవాలి. లంబ దిశలో ఉన్నప్పుడు కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఒకటో లెక్క చేసిన విధముగా ఎలా అంటే, లంబ దిశ అంటే చూడండి కలుసుకునే సమయానికి 15 నిమిషాలు తక్కువ అయినా ఉంటుంది. ఈ లంబ దిశ అనేది 2 సార్లు వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఈ గంటల ముళ్ళు నిమిషంలో కలుసుకునే సమయానికి 15 నిమిషాలు తక్కువ అన్న ఉంటుంది, లేకుంటే 15 నిమిషాలు ఎక్కువ అన్న ఉంటుంది. సపోజ్ ఇప్పుడు చూడండి 4 గంటలప్పుడు కలుసుకునే సమయం 20 నిమిషాలు కలుస్తుంది. సో నిమిషముల ముళ్ళు ఇరవై నిమిషాలు అవుతున్నప్పుడు 4 గంటల సమయం అంటే మనం యాక్యురేట్ కాకుండా మామూలుగా చేసేసుకున్నాం అనమాట. ఇందులో నుంచి లంబ దిశలో ఉండాలంటే దీనికంటే 15 నిమిషాలు తీసేయాలి. సో 20 - 15 = ఎంత? 5 నిమిషాలు. 5 నిమిషాలకు యాక్చువల్ గెయిన్ చేసిన నిమిషం 5 నిమిషాలు, కానీ మొత్తం తిరిగిన ముళ్ళు తిరిగిన నిమిషం ఎంత తెలుసుకోవాలి. అంటే సపోజ్ దీన్ని కూడా ఇదే విధంగా చేయాలి. ఇది మాత్రమే ఇంతకుముందు సేమ్ కలుసుకునేటప్పుడు ఎట్లా చేస్తాం అట్నే, 55 నిమిషాలు గెయిన్ చేస్తే 60 నిమిషాలు తిరుగుతుంది. 5 నిమిషాలే గెయిన్ చేస్తే ఎంత తిరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. దీన్ని 5 × 60/
55 చేస్తే మలసేం 12 11 12 5 60 60 by 11 దీన్ని మిశ్రమ భిన్నంలోకి మారిస్తే 11 5 55 ఎంత మిగులుతుంది 5 అంటే 5 పూర్ణాంకం 5 పూర్ణాంకం 5 by 11 అంటే చూడండి ఇక్కడ 4 4 గంటల 10 5 by 11 నిమిషములకు లంబ దిశలో ఉంటుంది. ఇది మొదటి మెథడ్. రెండో మెథడ్ ఇటు సైడ్. ఇటు సైడ్ అంటే ఇది చూడండి, ఇక్కడ నిమిషంలో 20 నిమిషాలు కదా, దీనికి -15 తీసేసినాం మీటర్. మళ్ళీ ఇటు సైడ్ కాబట్టి కలుపుదాం మరో లెక్కకి, 20 + 15 = 35 నిమిషములు. 35 నిమిషాలు. సేమ్ ఇదే విధంగా చేద్దాం, 55 నిమిషములకు 60 నిమిషాలు. ఇది తీసేద్దాం, 60 నిమిషములు మరియు 35 నిమిషాలకు ఎంత, 35 × 60 by 55. దీన్ని ఎలా చేయొచ్చు, 11 12 సేమ్ ఇంత కొట్టేసినట్టే, 12 35 12 5 60 12 36 36 42 420 నిమిషాలు. 420 by 11 చూడండి, 420 11 11 33 ఎంత వస్తుంది, 9 వస్తుంది. సున్నా 11 8 88 2 మిగులుతుంది. ఇప్పుడు చూడండి 38 పూర్ణాంకం అవుతుంది. సో 38 పూర్ణాంకం 2 by 11 అంటే 38 2 by 11 నిమిషాలకు లంబ దిశలో ఉంటుంది. మరొక దీనే ఎలా రాయొచ్చు, 4 గంటల 38 2 by 11 నిమిషాలకు లంబ దిశలో ఉంటుంది. అంటే రెండు సమయాల్లో ఉంటుంది, ఇదొక సమయం ఇదొక సమయం. ఈ విధంగా మీరు ఒకటే, ఇప్పుడు దీనికి సూత్రం కూడా మనం చేసాము. సూత్రం ఎలా అంటే, ఇంతకుముందు సూత్రమే H+5H × 5H + ±15 మనం ఇక్కడ కలిపినాం కదా, ఇదన్నమాట 12 by 11. ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సూత్రంలో మీరు ఒకసారి ప్రతిక్షేపించి ఒకసారి ప్లస్ తోటి చేయండి, మరోసారి మైనస్ తోటి చేయండి. అంటే ఎట్లా అంటే, H+5H+15 12 by 11 ఇదొక సూత్రం. రెండోది ఎట్లా అంటే, IH+5H-15 12 by 11 ఈ రెండు సూత్రాల్లో వేరు వేరు సార్లు ప్రతిక్షేపిస్తే ఈ రెండు ఆన్సర్స్ వస్తుంది. సరే, ఇది సూత్రం గుర్తుపెట్టుకునే సూత్రం, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ 55 60 ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనకు అన్ని లెక్కలకు సర్వరోగ నివారణ. చూడండి మరొక లెక్క, 8 9 గంటల మధ్య ముళ్ళు సరళరేఖలో ఉన్నప్పుడు సమయం ఎంత. ఇది కూడా సేమ్ ఇంతకుముందు చేసినట్టే, కాకపోతే చూడండి ఇక్కడ 8 గంటల ముళ్ళు 8 దగ్గర ఉంటుంది, నిమిషం ముళ్ళు 12 దగ్గర ఉందనుకోండి. ఇది ఎప్పుడైనా మనం
ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రెండు కలుసుకునే సమయం నుంచే చేయాలి. ఫస్ట్ మనం కలుసుకునే సమయం ఎక్కడ ఉంటుంది, 40 నిమిషాలు. నిమిషములు ఉండేది 40 నిమిషాలు, కానీ దీనికి స్ట్రైట్ గా ఇట్టుంటుంది, అంటే 30 నిమిషాలు తీసివేయాలి. ఇప్పుడు లంబ లం 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 లంబ రేఖలో ఉన్నప్పుడు, లంబకోణంలో ఉన్నప్పుడు మనం 2 సార్లు జరుగుతుంది, ఇట్లాంటి సిచ్యువేషన్ 2 సార్లు వస్తుంది. కానీ సరళరేఖలో ఉన్నప్పుడు మాత్రం ఒకటేసారి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం ప్లస్ 15 నిమిషాలు తీసేయడం కానీ 15 నిమిషాలు కలపడం కానీ చేసాం, కానీ ఇక్కడ ఒక 30 నిమిషాలు తీసేస్తే సరిపోతుంది. సో నిమిషం 40 మీద ఉంటుంది కదా, సో నిమిషములు 40 ఇందులో నుంచి మనం ఎంత తీసేయాలి, సరళ రేఖలో ఉండాలి అంటే 30 నిమిషాలు తీసేయాలి. అంటే 40 - 30 ఇది 10 నిమిషాలకు మనం లెక్క చేయాలి. సేమ్ ఇంతకుముందు చేసినట్టే 55 నిమిషాలు గెయిన్ చేస్తే 60 నిమిషాలు తిరుగుతుంది, 10 నిమిషాలు గెయిన్ చేస్తే ఎంత తిరుగుతుంది. సో 10 × 60/55 120/11, దీని 120 × 11 = 11 ఇరవై వస్తుంది, 10 వస్తుంది. మళ్ళా పోదు కాబట్టి ఇక్కడ 0 చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 చేసుకున్నాం. సో 10 × 10/11 నిమిషములకు గంటల ముందు ఎక్కడ ఉన్నది, 8 గంటలు, అంటే 8 గంటల 10 × 10/11 నిమిషాలకు సరళ రేఖలో ఉంటుంది. ఇది ఇంకా ఈ విధంగా 3 రకాల సందర్భాల్లో మనం లెక్కల్ని తెలుసుకుందాం. మిగిలినవి కూడా మళ్ళీ దీని తర్వాత వీడియో మీరు కంటిన్యూస్గా చూస్తూ ఉంటే మీకు మిగిలిన లెక్కలు కూడా నేను ఈజీగా వివరించగలను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను కోఆపరేట్ చేయడానికి మీరు కామెంట్స్ పంపించండి. ఇందులో ఏమైనా లోపాలు కానీ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కోసం నా కోసం షేర్ చేయండి. మీ లేటెస్ట్ వీడియోస్ అప్డేట్లో పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి అభినందించండి. థ్యాంక్ యూ.